క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా యేషు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాక్యాన్ని మీ కొరకై నా దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ వాక్యం నిత్యముగా మీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన అద్భుతాలను చేయబోతుంది అది నిశ్చయం మీరు ఏ ఎదురు చూపుతూ ఏ కార్యం నమత్తమై మీరు ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు ఏ విషయమై మీరు చింతిస్తూ వేదనతో ఉన్నారో నాకు తెలియదు ఈ వాక్యం వింటున్న సమయంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీ అందరికీ ఒక ధైర్యాన్నిచ్చే ఒక వాక్యముగా మీ అందరి జీవితంలో ఒక నూతన ఉత్తేజాన్ని బలాన్నిచ్చే ఒక వాక్యంగా ఈరోజు ఉండబోతుంది ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఆ రాత్రి ఆ రాత్రి ఈ యొక్క వాక్యం చాలా వ్యత్యాసమైన వాక్యం మన జీవితంలో దేవుడు నిత్యముగా అద్భుతాలు జరిగించే మహిమ కలిగిన వాక్యం ఈ వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు మీరు వింటేనే ఈ యొక్క చరిత్ర దేవుని యొక్క మహా గొప్ప ఉన్నతమైన బలం ఆయన శక్తి సమస్తమును మనం చూడగలం నా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశాన్ని వాక్యానుసారంగా మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎస్టర్ గ్రంథంలో ఆరవ అధ్యాయమందు మొదటి వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతాను దయచేసి గమనించండి ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అది రాజు ఎదుట చదివి వినిపించబడెను అని వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టనందున నందున రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మని చెప్పి రాజు ఆజ్ఞాపించగా రాజు సమాచార గ్రంథం తెరబడింది అది చదివి వినిపించమనగా సైనికులు దానిని చదువుతూ ఉన్నారు ఈ యొక్క ఆ రాత్రి అనే అంశంలో ఈరోజు మనం ధ్యానించబోతున్న ఈరోజు అంశం ఆ రాత్రి ఏం జరిగింది ఆ రాత్రి జరిగిన కార్యమేంటి ఆ రాత్రి దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడు ఈరోజు మన జీవితంలో దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు మీరు ఏ విషయమై ఏ కార్యనిమిత్తమై అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా ఎదురుచూపు చూస్తూ ఇంకా నాకు ఒక అద్భుతం జరగలేదే అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను ఒక్క రాత్రికి రాత్రి దేవుడు ఏ అద్భుతాలు చేశాడు అంత గొప్ప దేవుడు ఈరోజు మీ జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నాడో ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రాత్రి ఆ రాత్రి ఏం జరిగింది ఆ రాత్రి యొక్క అంశం ఏంటి అన్నది మీకు వివరించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ చాప్టర్లు ఈ చరిత్రలో మీకు చెప్పాలనుకుంటున్న ముగ్గురు వ్యక్తులని మీకు పరిచయం చేయబోతున్నాడు మొట్టమొదటిగా రాజు పార్శ్విక దేశానికి మహారాజుగా ఉంటూ శుషాను కోటలో తన అంతఃపురంలో మహిమ కలిగిన రాజుగా ఉంటున్న రాజు బైబుల్లో చెప్పబడుతుంది ఈ రాజు నూట ఇరవై ఏడు దేశాల్ని పరిపాలన చేసిన ఒక గొప్ప రాజు నా ప్రియ సహోదరి సహోదరుడా సాధారణంగా ఒక రాజ్యాన్ని ఒక దేశాన్ని పరిపాలన చేయడం అంటేనే చాలా కష్టం అటువంటిది నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు దానికి మహాజ్ఞానం మహా తాళంతులు ఉండాలి అంతటి గొప్ప జ్ఞానం తాళంతు బలము కలిగిన ఒక వ్యక్తి అహర్శ్వే రాజు ఈ అహర్ష్వే రాజు పాలస్తున్న దేశంలో పారసిక దేశంలో అతడు రాజ్య పరిపాలన చేస్తూ సూషాను కోటలు తన అంతఃపురం ఉంటుంది అతడు నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే మన భారతదేశాన్ని కూడా అతడు పరిపాలన చేసినట్లుగా ఎస్తరి గ్రంథంలో మొదటి అధ్యయంలో మొదటి వాక్యం చెప్పబడుతుంది అంటే అంత గొప్ప రాజు మహిమ కలిగిన రాజుగా అతడు పరిపాలన చేశాడు సరే ఇంతగా నూట ఇరవై ఏడు దేశాన్ని పరిపాలన చేశాడే ఇతడు ఇంతగా రాజ్య పరిపాలన చేయడానికి గల కారణం ఏంటి అని బైబుల్లో నేను ధ్యానించినప్పుడు అతను అంతగా పరిపాలించడానికి ప్రధానమైన కారణం రాజుకు కుడి చెయ్యిగా కుడి బలముగా ఉన్న ఒక వ్యక్తి మంత్రి అయిన హామాను ఈ మంత్రి అయిన హామానును వచ్చి బైబుల్లో చెప్పబడుతుంది రాజు అయిన హర్ష్వే రాజుకు చాలా చేదుడు వాదుడుగా ఉంటూ అతనికి రైట్ హ్యాండ్గా ఉంటూ సహాయకుడుగా ఉంటూ ఆలోచనకర్తగా ఉంటూ ఈ హామాన్ రాజుకు పరిపూర్ణమైన స్ట్రెంగ్త్ బలముగా ఉంటూ కుడి భ భుజముగా ఉంటూ అతడు నడిపిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకే అహర్ష్వే రాజుకు ఈ యొక్క హామాన్ అంటే చాలా ఇష్టం హామాను తన దగ్గరే పెట్టుకోవాలని చూశాడు ఇంకా ఒక విచిత్రమైన కార్యం ఏంటంటే రాజు హామాను పైన పెట్టిన నమ్మకం ఎంత గొప్పది హామాను పైన పెట్టిన ప్రేమ ఎంత గొప్పది అంటే బైబిల్లో చెప్పబడుతుంది అహర్ష్వే రాజు తన రాజ్యమంతా ప్రకటించాడంట రాజు అయిన నాకు ప్రజలంతా మీరు ఎంత గౌరవిస్తారో ప్రజలంతా మీరు ఎంతగా నా పైన ప్రేమ చూపుతారు ఎంతగా నన్ను చూసి మీరు భయపడతారు అదే భయం అదే గౌరవం మంత్రి అయిన హామానుకు కూడా మీరు ఇవ్వాలి రాజు అయిన నన్ను చూసి మీరు ఎంతగా సాష్టాంగపడి నమస్కారం చేసి మహారాజా మీకు వందనమని చెప్పి ఏ విధంగా సాష్టాంగపడి నమస్కారం చేస్తారు అదే విధంగా మంత్రి అయిన హామానుకు కూడా మంత్రి గారు మీకు వందనమని చెప్పి ప్రతి ఒక్కరూ మోకరించి నమస్కారం చేయాలి అని చెప్పి ఆ రాజ్యం అంతటన ప్రకటింపజేసాడు ఈ యొక్క అహర్ష్వరాజు అంటే అహర్ష్వరాజుకు మంత్రి అయిన హామాన్ అంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా అంతగా అన్యోన్యతగా అహర్ష్వరాజు హామాన్ అనే ఈ మంత్రి నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేస్తూ వారి యొక్క కనుచూపులలో నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేశారు వారి యొక్క బలము చేత వారి జ్ఞానము చేత నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేశారు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు మీకు తెలియబరిచాను ఇప్పుడు మూడవ వ్యక్తిగా చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఈరోజు నేను చెప్పే అంశములో నేను అంటాను ఇతనే నెంబర్ వన్ హీరో అని అంటాను అంతటి ఒక హీరోగా ఉంటున్న ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను ఈ హీరో ఎవరనుకుంటున్నారా రాజ్యానికి పరిపాలన చేసే రాజును కాదు మంత్రుని కాదు నిజమైన హీరో ఎవరనేది ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి పేరు మొర్దేకై ఈ మొర్దేకై అనే ఒక వ్యక్తి యూదుడు అతడు దేవుని నమ్మిన దేవుని బిడ్డ దేవుని పైన ఆశ్రయించిన వ్యక్తి దేవుడంటే పట్టుదల కలిగిన వ్యక్తి దేవునికి తప్ప నేను ఎవరికి ప్రార్థన చేయను ఎవరికి మోకరించను అని చెప్పి వైరాగ్యంగా జీవించిన ఒక వ్యక్తి ఈ మొర్దేకై ఈ మొర్దేక యొక్క పని ఏంటో తెలుసా బైబుల్లో చెప్పబడుతుంది ఈ సూషాను కోట ఉంది కదా అహర్ష్వే రాజు యొక్క అంతఃపురమునకు ఆ కోటలో ఒక ప్రాకారం ఉంటుంది రాజు రావడానికి పోవడానికి ప్రజలందరూ రాజును కలవడానికైనా ద్వారా పాలకం చేసే ఒక వ్యక్తి సాధారణమైన ఒక గేట్ కీపర్ ఇన్ చెప్పవచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక సాధారణమైన గేట్ కీపర్గా ఈ ముర్దేకై ఉంటున్నాడు ఇతడు ఒక యూదుడు దేవుని ఆశ్రయించిన వ్యక్తి దేవుని పైన నమ్మకం వచ్చిన వ్యక్తి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పాలస్తీన దేశం అనున్నది ఒక అన్య దేశం ఆ ప్రాంతం అంతా అన్య ప్రదేశం కాబట్టి ఆ దేశంలో ఎక్కడో ఒక చోట యూదుడు ఉంటాడు యూదుడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రైస్తవులు అనున్నవారు ఎక్కడో ఒక చోట ఉంటారే తప్ప పూర్తిగా క్రైస్తవ దేశం కాదది ఆ దేశమే ఒక భయంకరమైన అన్య దేశం పాపములో ఉన్న దేశం నిజమైన దేవుడు ఎవరో తెలియని దేశం ఆ దేశంలో యూదుడుగా ఉన్న ముర్దేకై గేట్ కీపర్గా ఉంటున్నాడు దేవుని నమ్మిన వ్యక్తిగా ఉంటున్నాడు ఈ ముగ్గురిలోనే ఈరోజు అంతా జరగబోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ చరిత్రను మీకు స్టడీ చేసేటప్పుడు మీకు వివరించే చెప్పేటప్పుడే మీ హృదయంలో చాలా సంతోషం వస్తుంది మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు అర్థం చేసుకోగలరు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ యొక్క హామాన్ అనే వ్యక్తి తన యొక్క రాజ్య పరిపాలన చేయడానికైన కార్యముల్లో ప్రతిరోజు అతడు రాజభవనములకు వస్తూ ఉంటాడు రాజుతో కూడా పలు మీటింగ్స్ పెట్టడానికి రాజుతో కూడా పలు కార్యాలు మాట్లాడడానికి రాజ్య పరిపాలనలోని అనేక సందేహాలు అనేక కార్యాలు చట్టాలు తీసుకురావలసి వచ్చిన ప్రతి కార్యానికి ఈ హామాన్ అనే ఈ మంత్రి దగ్గరుండి ప్రతిరోజు అప్పుడప్పుడు వస్తూ అంతఃపురంలో రాజును కలుస్తూ వెళుతూ ఉండేవాడు రాజు చెప్పాడు కదా మంత్రికైనా హామానుకు కూడా రాజుకిచ్చే భయం రాజుకిచ్చే గౌరవం మంత్రికి కూడా ఇవ్వాలని చెప్పాడు కదా అదే విధంగానే మంత్రి గారు వస్తున్నారు అంటే చాలు అక్కడున్న ప్రజలంతా మంత్రి గారు వస్తున్నారు మంత్రి గారు వస్తున్నారు హమాన్ గారు వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు ప్రతి ఒక్కరు హామాన్ అంటే భయం ఉండేది కారణం హామాను మంత్రి మాత్రమే కాదు రాజుకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు హామాను ఏది చెప్పితే అది అట్లే జరుగుతుంది అంత అధికారం బలం కలిగిన వ్యక్తి ఈ హామాను అందుకే ప్రజలందరికీ హామాన్ అంటే చాలా భయం చాలా భయంతో ఉంటారు అందులో రాజు ఆజ్ఞ కూడా ఉంది రాజుకి ఇవ్వవలసిన గౌరవాన్ని భయాన్ని అతనికి కూడా ఇవ్వాలని అందుకని ఈ హామానుకు చాలా పొగరు చాలా భయంకరమైన ఈగో ఉండేది రాజుకిచ్చిన గౌరవం తనకి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉండేవాడు ఓ రోజు అతడు రాజభవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడున్న సైనికులంతా అక్కడున్న ద్వారపాలకులంతా అతని దగ్గరకు మోకరించి సాష్ట్రాంగపడి నమస్కారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు మోకరించి సాస్తాంగ పడుతూ ఉన్నారు కానీ దూరంలో నిలబడుకున్న ఈ మొర్దేకై ఉన్నాడే యూదుడుగా ఉన్నాడే గేట్ కీపర్గా ద్వారపాలకుడుగా ఉన్నాడే ఈ మొర్దేకై ఇతడు దేవుని నమ్మిన వ్యక్తి ఇతడు మాత్రం మోకరించడం లేదు నమస్కారం చేయడం లేదు ద్వారపాలకులు అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది మంత్రి గారిని చూసి భయపడుతూ ఉన్నారు మంత్రి గారిని చూసి వణికిపోతూ ఉన్నారు మంత్రి గారికి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు కానీ మంత్రి అనే అధికారంలో ఉన్న ఈ హామానుకు ఎంతటి పవర్ ఉన్నా ఎంతటి అధికారం ఉన్నా అందరూ భయపడినా ఈ ముద్దకి మాత్రం భయపడడం లేదు ఈ ముర్దేకయ్ మాత్రం సాధారణంగా వాటి అన్నిటి కొట్టిపరేస్తున్నాడు సాధారణంగా చూస్తూ ఉన్నాడు అతని పాటికి అతను పను చూసుకుంటున్నాడే కానీ మంత్రి గారు వస్తున్నారన్న భయం ఇతనికి లేదు మంత్రి గారితో కూడా మనం శాస్త్రాంగపడి నమస్కారం చెయ్యాలి కదా అన్న ఆలోచన కూడా ఇతనికి రావడం లేదు నమస్కరించడం లేదు ఇది ఇట్లా జరుగుతూ ఉంది ఈ ద్వార పాలకులు ఓ రోజు ముర్దేకైని చూసి అడిగారు ఏంటి ముర్దేకై రాజైన హర్షివరాజు మంత్రిగా గారు అయిన హామానుకు సకల అధికారం ఇచ్చాడు రాజుగారికి ఏ విధంగా భయపడాలో అదే భయాన్ని మంత్రి గారికి భయపడాలని ఆయనకు స్వాస్థంగా పడి నమస్కారం చేయాలని రాజే నహర్షివరాజే మంత్రికి అధికారం ఇచ్చాడు కదా ప్రతి ఒక్కరూ ఆయన చూసే భయపడుతున్నారు ఆయనకున్న అధికారం ఆయనకున్న భయంకరమైన మనస్తత్వాన్ని చూసి ఎక్కడ రాజు దగ్గర ఏదైనా చెప్పి వారి జీవితాలను నాశనం చేస్తాడన్న భయంతో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారే మరి నువ్వెందుకు భయపడడం లేదు మురదేకాయ్ మురదేకై నువ్వెందుకు భయపడడం లేదు మేమంతా రాజును రాజు ఆజ్ఞను భయపడుతున్నామే అందుకే కదా మొర్దేకయకు నమస్కారం చేస్తున్నాం మరి నువ్వు మాత్రం ఎందుకు నమస్కారం చేయడం లేదు నువ్వు మాత్రం ఎందుకు గౌరవించడం లేదు మర్యాద చూపడం లేదు భయపడడం లేదే ఎందుకు అడిగారు అప్పుడు మొర్దేకయ్య అన్నాడు నేను ఒక యూదుణ్ణి నేను దేవుని నమ్ముతున్న దేవుని బిడ్డని నేను యొక్క బిడ్డని నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించను ఈ లోకంలో నేను భయపడుతానంటే ఒక దేవునికి తప్ప నేను ఎవరికి భయపడను నేను నా ఏసైకు తప్ప నేను ఎవరికి భయపడను ఈ లోకంలో నా ప్రాణం ఉన్నంత వరకు నా ఏసైకి తప్ప నుంచి నేను ఎవ్వరికి భయపడను అని చెప్పి వైరాగ్యంగా నిలబడుతున్నాడు మద్దెకై ఇదంతా విన్నా ఈ ద్వారపాలకులు అంటున్నారు మంత్రి గారు చూశారంటే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించే అన్నాడు వెంటనే మొద్దెకాయ అన్నాడు మంత్రిగారు కాదు ఎవరు చూసినా పరవాలేదు ఎన్ని కార్యాలు ఉన్నా పర్వాలేదు నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించను అని చెప్పి ధైర్యంగా చెబుతూ ఉన్నాడు మొర్దేకై ద్వారపాలకుడైన గేట్ కీపర్ అయిన మొర్దేకై నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు విన్నప్పుడు వారంతా భయంతో ఉన్నారు ఏం జరుగుతుందో అని చెప్పి కానీ ఒకరోజు మంత్రి గారు లోపల వస్తున్నారు లోపల వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మోకరిస్తూ ఉన్నారు కానీ ముర్దేకై తనపాటికి తన పను చేసుకుంటూ ఉన్నాడు ఏ రోజు గమనించని హామాను ఏ రోజు గమనించిన మంత్రి గారు ఒకరోజు మొర్దీకి నమస్కారం చేయకుండా దూరంగా అతను నిలబడుకునేది చూశాడు వెంటనే అతన్ని చూసిన హామానుకు గుండెల్లో ఒక్కసారిగా అట్లే భయంకరమైన కోపం వచ్చేసింది అక్కడ ఉన్న ద్వారపాలకులతో అన్నాడు సెక్యూరిటీ గార్డుతో అంటున్నారు ఎవడతను ఎవడతను అక్కడ దూరంగా నిలబడుకున్నాడో ఎవడతను ప్రతి ఒక్కరు నాకు మోకరించాలన్న చట్టం అతనికి తెలియదా ప్రతి ఒక్కరు నాకు భయపడి శాస్త్రాంగపడి నమస్కారం చేయాలని ప్రతి ఒక్కరూ అట్లా ఆ విధంగా లోబడాలని అతనికి తెలియదా ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు నేను వస్తున్నానని తెలుసు కూడా నాకు మర్యాద కూడా ఇవ్వలేదే అతను అని అడిగాడు వెంటనే అక్కడున్న ద్వారపాలకులు చెప్పారు అయ్యా అతను ఒక యూదుడు అతను ఒక ద్వారపాలకుడుగా ఉన్న ఒక యూదుడు క్రైస్తవుడు యేసును నమ్మిన వ్యక్తి తన దేవునికి తప్ప ఎవరికి భయపడడట తన దేవునికి తప్ప ఎవరికి మోకరించడట తన దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయడట అతడు వైరాగ్యంగా చెబుతున్నాడయ్యా మేము పలుసార్లు చెప్పి చూసాం కానీ అతడు వైరాగ్యంగా చెబుతూ ఉన్నాడు అతడు దేవునికి తప్ప ఎవరికి మోకరించడంట అని వెంటనే మంత్రిగారైన హామానుకు చాలా భయంకరమైన విపరీతమైన కోపం వచ్చేసింది ఏంటి నూట ఇరవై ఏడు దేశాలకు నేను మంత్రిగా ఉన్నాను నేను ఏం చెప్పితే అది నూట ఇరవై ఏడు దేశాల్లో జరుగుతుంది నేను చెప్పింది కూడా రాజే నాకు మర్యాద ఇచ్చి అంతగా వింటూ ఉన్నాడు కానీ ఒక సాధారణమైన ద్వారపాలకుడు ఒక సాధారణమైన యూదుడు ఇతడు నాకు భయపడడా ఇతడు నాకు లోబడడా నా మాటకు ఇచ్చే విలువ ఎంతే అని చెప్పి ఇతడికి భయంకరమైన కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇతను ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇతడు యూదుడా యూదుడా ఇతడు క్రైస్తవుడా క్రైస్తవుడంటే అంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది దేవుని నమ్మిన వ్యక్తి అంటే దేవునికి మాత్రమే మోకరిస్తాడా మిగతా ఎవరికి మోకరించడా అందులో నేను మంత్రిని నాకు మోకరించడా సరే ఈ పార్సిక దేశంలో మన దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరిలోనూ ఈ యూదులు వాళ్ళు కొంతమంది ఎక్కడో అక్కడ అక్కడ ఉంటారు ఈరోజు నేను ఈ యొక్క ముర్దేకాయని ఈ గేట్ కీపర్ని ఈ ద్వార చంపడం పెద్ద విషయం కాదు ఒక క్షణములతను నేను చంపగలను కానీ ఈరోజు నేను ముద్దేకాయని చంపేశానంటే రేపు ఇంకొకడు వస్తాడు వాడు కూడా నేను క్రైస్తవుణ్ణి నేను యూధుని నేను దేవుడిని బిట్టని నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించనని చెప్పి వాడు కూడా అదే మాట అంటాడు కాబట్టి మన దేశంలో ఎటువంటి వాళ్ళు యూదులు అనేవాళ్ళు ఉండకూడదు క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు దేవునికి భయపడే వాళ్ళు ఎవరు ఉండకూడదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరు ఉండకూడదు అటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి మన దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడిని ప్రతి యూదుని దేవుడిని నమ్మిన వారిని అందరిని చంపి పడేయాలి అందరిని చంపిపడేస్తే ఆ తరువాత ఎవరు నాకు గౌరవం ఇవ్వరు నేను చూస్తానని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నాడు వెంటనే అదే విధమైన ఆలోచనతో రాజు దగ్గరికి వెళ్ళాడు రాజైన అహర్షివే రాజుతో అంటున్నాడు రాజా మన దేశంలో అన్య జాతి వాళ్ళు కొంతమంది ఉన్నారు వారి వలన మనకు ఏ ఉపయోగం లేదు వారి వలన మనకు ఎటువంటి ఆదాయం లేదు వారి విధులు వేరు మన విధులు వేరు మన ఆజ్ఞలకు వారు లోబడడం లేదు కాబట్టి నేను ఒక కార్యాన్ని తలంచుచున్నాను అహర్షవ రాజా మన దేశంలో ఉన్న ఈ యూతులని దేవుని నమ్మిన ఈ యూతుల్ని ప్రతి ఒక్కరిని చంపిపడాద్దాం ప్రతి ఒక్కరిని చంపిపడేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాం మన విధులకు లోబడిని వారిని మన జాతి వాని కాని వారిని అని చెప్పి ఈ ముర్దేకై గూర్చిన కార్యమును మనస్సులో పెట్టుకొని ఈ హామాన్ అనే మంత్రి ఏం చేశాడు చాలా ప్లాన్డ్గా ప్లాన్డ్గా రాజైన హర్షష్వరాజుతో ఒక చట్టాన్ని తీసుకురావాలి ప్రతి ఒక్క యూదిని చంపాలి మన దేశంలో క్రైస్తవుడే ఉండకూడదని చెప్పి దేవుని నమ్మేవాడే ఉండకూడదని చెప్పి ఒక చట్టాన్ని ఏర్పరచడానికి అన్నిటినీ రాజుకు మాటలు చేత మాటల తంత్రము చేత రాజు యొక్క హృదయాన్ని మార్పించాడు రాజు కూడా సరే అహర్షే రాజు కూడా అనేశాడు మంత్రిగారైన హామాను మీరు చేయదలిసిన కార్యాన్ని మీరు చేయండి ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి పర్వాలేదు మన దేశంలో దేవుని నమ్మిన వారు ఎవరు ఉండనవసరం లేదు దానికి తగిన చట్టానికి కావలసిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను మీరు తీసుకెళ్ళండి మీరు లేక ఆ యొక్క తాకీదులను ఏర్పాటు చేసి తాకీదులు పరంగా తీసుకురండి నేను సీల్ వేసి నేను నా యొక్క సంతకాన్ని పెడతాను అధికారం చేత ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క యూధునిని కూడా మీరు చంపదలుచుకున్నట్లయితే చంపవచ్చు అని చెప్పి అధికారాన్ని చట్టాన్ని కూడా ఏర్పరిచాడు ఈ రాజు చేత ఏర్పరిపించబడింది ఈ యొక్క హామాను యొక్క టాలెంట్ ముర్దేకైని చంపడానికి ఒక ముర్దేక్ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి వివిధ జాతి వారిని కూడా నాశనం చేయాలని ప్లాన్ తో పకడ్బందీగా ఈ యొక్క ఆలోచన ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క హామాను ఈ హామాను యొక్క ఆలోచనకు అహాశ్వరాజు సరే అని చెప్పేశాడు చట్టాలన్నీ ఏర్పరచడానికి తాకీదు పత్రాలు రెడీ చేయడానికి అక్కడ ఉన్న వారితో మంత్రి గారు అంటున్నారు తాకీదులు అంతే రెడీ చేయండి మన దేశంలో యూద ప్రజలు ఒక్కరు కూడా మిగలకూడదు మన దేశంలో దేవుడు దేవుడని చెప్పి నేను క్రైస్తవుడని చెప్పే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండకూడదు వారందరినీ చంపడానికైనా చట్టం ఏర్పరచబడాలి అని చెప్పి వాటి కొరకైన కార్యములకు చట్టాలు ఏర్పరచడానికి తాకీదులు ఏర్పరచమని చెప్పాడు చాలా సంతోషంగా ఉన్నాడు హామాను నాకు విరోధంగా లేచిన మొర్దేకైని నేను చంపబోతున్నాను ముర్దేకి జీవితాన్ని చంపబోతున్నానని చెప్పి చాలా ఆనందముతో మరలా సూషాను కోట నుంచి బయట వెళుతూ ఉన్నాడు బయట చిరునవ్వుతో ఆనందముతో వెళుతూ ఉన్నాడు రేహు నేను చట్టాన్ని ఏర్పరుస్తాను ఖచ్చితంగా నీ జీవితాన్ని అంతం చేస్తానన్న వైరాగ్యంతో అతడు అంతఃపురాన్ని దాటి వెళుతూ ఉండగా ఆ గేట్ వచ్చింది ఆ గేటు దొక ద్వారపాలకులంతా హామానుకు మోకరించి నమస్కారం చేస్తున్నప్పుడు చట్టాలు ఏర్పరుస్తున్నారన్న విషయం తెలిసి కూడా తన తనపాటికి తాను అక్కడ నిలబడుకుని అతని పాటికి ఉన్నాడే కానీ ఈ హామానుకు మోకరించలేదు ఈ హామానికి మోకరించి నమస్కారం చేయలేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది చూసిన వెంటనే ఈ హామానుకు ఇంకా కోపం వచ్చేసింది ఏంటి తాకీదులు ఏర్పరిచి నేను చట్టాలు ఏర్పరిచి యూదుని చంపడానికి అన్నిటిని నేను సమకూరుస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఈ మొర్దేకి నాకు మోకరించడా ఇప్పటికీ కూడా నా మాటకి ఇతను లోబడడా వీడికి ఎంత గుండె ధైర్యం వీడి యొక్క ధైర్యం ఏంటి వీడి యొక్క నమ్మకం ఏంటి అని చెప్పి చాలా కోపం వచ్చేసింది హై రేంజ్లో బీపీ ప్రెషర్ అతనికి పెరిగిపోయింది వెంటనే ఈ మంత్రి తన ఇంటికి వెళుతూ ఉన్నాడు ఇంటికి వెళ్ళిన వెంటనే అతని యొక్క భార్య హవమాన్ యొక్క భార్య ఆమె పేరు జరీషు ఈ జరీషు అనే ఈమె ఏంటి మంత్రి గారు ఇంత వేదనతో వస్తున్నారేంటి ముఖమంతా దుఃఖంతో ఉంది ఏంటి కోపంతో ఉంది విసుకు విసుకుగా ఉన్నారేంటి ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి అడిగింది వెంటనే హామాన్ అన్నాడు ద్వారపాలకుమ దగ్గర అంతఃపురమునందు ఒక గేట్ కీపర్ ఉన్నాడు అతని పేరు ముర్బేకయట అతడు ఒక యూదుడట అతడు నాకు నమస్కారం చేయలేదు అతడు నాకు వంగి నమస్కారం చేయలేదు అతను ఎట్లయినా సరే చంపాలి అతను ఎట్లయినా సరే నాశనం చేయాలని చెప్పి నేను రాజు దగ్గరకు వెళ్ళి చట్టాలు కూడా ఏర్పరిచాను తాకీదులు కూడా ఏర్పరిచాను కానీ చట్టాలు ఏర్పరుస్తున్నానని తెలిసి కూడా తాకీదులు ఏర్పడుతున్నాయని తెలిసి కూడా అతని హృదయంలో కొంచెం కూడా భయం లేదు ఎప్పటిలాగానే అతడు కొంచెం కూడా భయపడకుండా మోకరించకుండా నాకు గౌరవం ఇవ్వకుండా అతని పాటుకత నిలబడుకుని ఉన్నాడు అదే నాకు బాధ కలిగించింది అన్నాడు వెంటనే హామాన్ యొక్క భార్య అయిన జనుషు అంటుంది మంత్రి గారు మీరు నూట ఇరవై ఏడు దేశాలకి మంత్రిగా ఉన్నవాళ్ళు మీ అధికార బలమేంటో మీ రాజ్య బలమేంటో అతనికి తెలియాలి ఈ దేశానికి కూడా తెలియాలి మీ శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు ఒకరు లోబడకపోతే ఒకరు నమస్కరించి మోకరించకపోతే వారి యొక్క శిక్ష ఎంత భయంకరంగా కఠినంగా ఉంటుందో ఈ దేశానికి కూడా అది తెలియాలి అట్లంటే మీకు ఉన్న అధికార బలం తెలియాలంటే రేపటిలోగా ఆ ముర్దేకయని ఆ యూతుణ్ణి మనం చంపాలి ఆ చంపడం సాధారణంగా ఉండకూడదు ఆ ముర్దేకయ్య యూదుడు మరణం సాధారణంగా ఉండకూడదు మన దేశములో ప్రతి ఒక్క యూదుడు భయపడాలి మంత్రి గారికి భయపడకపోతే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు చూడాలి ప్రతి దేవుని నమ్ముతున్నానన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి అటువంటి కార్యాన్ని మనం చేద్దామని చెప్పి మంచి ఆలోచనను కూడా ఈ జెరస్సు హామానికి ఇస్తుంది వెంటనే మంత్రి అయిన హామాన్ అంటున్నాడు అటువంటి మరణం ఈ దేశమే మన ప్రక్క చూసి భయపడేంత విధంగా అటువంటి మరణాన్ని అతనికి ఇవ్వాలి ఎటువంటి కార్యం చేద్దామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జరూషో ఒక ఆలోచన ఇచ్చింది మంత్రిగారైన మీకు అతడు వంగి నమస్కారం చేయలేదు కాబట్టి మీకు అతడు భయపడలేదు కాబట్టి అతని మరణం ఈ దేశానికి ఒక కనుచూపుగా ఉండాలి కాబట్టి నేను చెప్పే ఒక చిన్న ఆలోచన వినండి యాభై మూరల పొడవు కలిగిన ఒక ఉరికొయ్యను తయారు చేయమని చెప్పండి ఆ యాభై మూరల ఉరికొయ్యలో మన దేశానికి మధ్యలో నాటి ఆ యొక్క ఉరికొయ్యలు క్రైస్తవుడైన ఆ యూదుడైన ఆ మొద్దెకైని గేట్ కీపర్ని ఆ యొక్క ఉరికొయ్యలు ఉరివేసి అతన్ని చంపాలి అప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలంతా అయ్యో మంత్రికి విరోధంగా లేచినప్పుడు ఇంతటి భయంకరమైన మరణం ఎదురవుతుందన్న కార్యం వారందరూ గ్రహించాలి అప్పుడు మంత్రి గారంటే ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో ప్రజలందరికీ తెలియవస్తుంది అని చెప్పి ఒక ఆలోచనని ఈ యొక్క జరూష ఇస్తూ ఉంది వెంటనే హామానుకు కూడా చాలా సంతోషమైంది ఈ ఆలోచన చాలా బాగానే ఉందే చాలా బాగానే ఉందే నాకు విరోధంగా లేచిన ఈ ముర్దేక యొక్క జీవితం ఈ రోజుతో కూడా అతని జీవితం ముగించబడాలి రేపు తెల్లవారికంతా అతడు ఉరివేయబడాలి రేపు తెల్లవారికంతా అతని యొక్క జీవితమే ఫినిష్ అవ్వాలి ఏం చేద్దామని చెప్పి అక్కడ ఉన్న కార్పెంటర్స్ పని వాళ్ళను అందరినీ పిలిచాడు మంత్రి గారు వెంటనే మంత్రి గారు పిలిచిన వెంటనే అక్కడున్న పని వాళ్ళంతా పరిగెడుతూ వస్తున్నారు అయ్యో మంత్రి గారు పిలుస్తూ ఉన్నారు మంత్రి గారు పిలుస్తున్నారని చెప్పి అందరూ భయంతో వణుకుతో వస్తున్నారు వెంటనే అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు మంత్రిగారండి ఏంటండి ఏంటండి మమ్మల్ని పిలిచారు ఏంటంటే అడిగారు వెంటనే మంత్రి అన్నాడు యాభై మూరల ఉరికొయ్య తయారు చేయబడాలి అది కూడా ఎప్పుడో కాదు ఈ రాత్రికి రాత్రే యాభై మూరల ఉరికొయ్య తయారు చేయబడాలి రేపు తెల్లవారికంతా రెడీగా ఉండాలి ఓ వ్యక్తిని ఉరి వేయాలి అని చెప్పి అన్నారు వెంటనే అక్కడున్న పని వాళ్ళంతా అంటున్నారు మంత్రి గారు ఈరోజు రాత్రికి రాత్రే తయారు చేయమంటున్నారే ఇది ఎట్లా సాధ్యమవుతుందా అని చెప్పి వెంటనే మంత్రిని హామన్ అంటున్నారు సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అన్నది నా దగ్గర మీరు చెప్పకూడదు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేను ఇస్తాను ఎంతమంది వాళ్ళు కావాలో తీసుకోండి ఎన్ని ప్రాణులు నరుకుతారో నరకండి ఎన్ని పనులు చేస్తారో చెయ్యండి కానీ ఈ రాత్రికి రాత్రే నాకు ఊరికొయ రెడీగా ఉండాలి యాభై మూరల పొడవు కలిగినది ఉండాలి అంతేకాదు దాని యొక్క లావు చాలా భయంకరంగా ఉండాలి అంతగా ఉండి ఈ దేశానికి మధ్యలోనే దానిని నాటి దానిపైన ఈ ముర్దకయ్య అనే క్రైస్తవుని యూదుణ్ణి ఉరివేసి చంపాలి అని చెప్పి వారికి అంటూ ఉన్నాడు వెంటనే అక్కడ పని వాళ్ళంతా అనేకులు సమకూర్చారు సమకూర్చబడి ఆ యొక్క రాత్రికి రాత్రి ఉరిక తయారు చేయబడాలి కాబట్టి పని వాళ్ళంతా వెళుతున్నారు పని వాళ్ళంతా అక్కడ ఉన్న మాను నరుకుతున్నారు వాటిని కోస్తూ ఉన్నారు వాటిని కోస్తూ వాటిని శుద్ధం చేస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా రాత్రికి రాత్రి యాభై మూరల ఉరికుయ్య తయారు చేయబడాలి రాత్రికి రాత్రి పనులు జరుగుతూ ఉన్నాయి అనేక వందల మంది పని చేస్తూ ఉన్నారు ఒక ప్రక్క పని జరుగుతూ ఉంది కత్తులతో ఒక ప్రక రంపాలతో అన్ని కోస్తూ ఉన్నారు చెక్కేవాళ్ళు చెగుతూ ఉన్నారు అన్ని చేసే పనులు జరుగుతూ ఉన్నాయి యాభై మూరల పడవ కలిగిన బలమైన దుడువైన ఒక ఊరికుయ్య తయారు చేయబడుతూ ఉంది ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా అడుగుతూ ఉన్నారు ఏంటి ఇంత పెద్ద కొయ్యను తయారు చేస్తూ ఉన్నారే ఉరికొయ్యలా ఉందే ఎవరి కోసం ఇది ఎందుకు ఇంత పెద్ద కొయ్యను తయారు చేస్తున్నారు ఉరికొయ్యను అని చెప్పి అక్కడ ప్రజలంతా వస్తున్నారు అడుగుతూ ఉన్నారు వెంటనే అక్కడ కార్పెంటర్స్ ఉన్నారు కదా పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటున్నారు ఎవరో ఒక మొద్దకాయట సాధారణమైన యూదుడు గేట్ కీపర్ ద్వారం దగ్గర ఉంటున్న గేట్ కీపర్ అతడు మంత్రికి విరోధంగా లేచాడట మంత్రికి నమస్కారం చేయలేదంట కాబట్టి మంత్రి గారికి కోపం వచ్చేసింది ఆయన ముర్దేకయ్యని చంపడానికి ఇంత భయంకరమైన ఊరికైన తయారు చేయమని చెప్పారు మనకెందుకు వచ్చింది మంత్రి గారికి అధికారం ఉంది మంత్రి గారికి డబ్బు ఉంది ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పినదే కార్యం ఆయన చెప్పిందే రాజుగారే వింటున్నారు అటువంటప్పుడు మనం ఏం చేయగలం సాధారణమైన ఒక గేట్ కీపర్ సాధారణమైన ఒక దేవుని బిడ్డ అని చెప్పి ఒక యూదుడు ఒక సాధారణమైన వ్యక్తి అయిన ఈ యొక్క ముర్దేకై ఎందుకు ఆ యొక్క హామాను దగ్గర పెట్టుకున్నాడో తెలియదు రేపు తెల్లవారకంతా అతడు చనిపోబోతున్నాడు రేపు తెల్లవారికంతా అతడు ఉరివేయబోతున్నారని చెప్పి అక్కడ అంటున్నారు ప్రజలంతా చాలా బాధతో ఉన్నారు అయ్యో 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 పోయి పోయి ఆ ముర్దేకై హామానుతో పెట్టుకున్నాడేంటి ఒక సాధారణమైన గేట్కీపర్ కదా ఒక సాధారణమైన యూదుడు కదా వాడికి దైవభక్తి ఉంటే వాడు దేవుడి దగ్గర ఉంచుకోవాలి కానీ మంత్రినికి ఎందుకు నమస్కారం చేయలేదు మంత్రికి ఎందుకు భయపడలేదు వాడు దేవుడు దేవుడు అని చెప్పాడు కానీ వీడో మూర్ఖుడు వీడికి అధికారం ఉంది వీడికి ధనబలం ఉంది అధికార బలం ఉంది మంత్రిగా ఉన్నాడు ఏదైనా చేయగలడు ఇటువంటి దగ్గర ఇటువంటి వాడి దగ్గర అతని జీవితం ఏమైపోతుందో అని చెప్పి అందరూ పాపం ఏడుస్తూ ఉన్నారు బాధతో వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రాత్రికి రాత్రి ఊరికొయ్య తయారు చేయబడాలి అనేక వేల మంది అక్కడ పని చేస్తూ ఉన్నారు అనేకులు పని చేస్తూ ఉన్నారు ఓ ప్రక్క రాత్రికి రాత్రి ఉరుకుయ్య తయారు చేయబడాలి కాబట్టి ఈ మంత్రి అయిన హామాను ఉరికుయ్య తయారు చేయబడుతున్న స్థలం దగ్గర నిలవబడి అతడు కొద్దిసేపు అట్లే పనులంతా దగ్గరుండి చూస్తూ ఉన్నాడు దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉన్నాడు త్వరగా కానివ్వండి ఈ రాత్రికి రాత్రి అన్ని పనులు అవ్వాలి త్వరగా కానివ్వండి అని చెప్పి దగ్గరుండి పనులు చేపిస్తూ ఉన్నాడు రాత్రంతా పనులు జరుగుతూ ఉన్నాయి ఓ ప్రక్క హామానుకు సంతోషం నన్ను నాకు భయపడడా ముర్దేకై నాకు భయపడడా యూడు దేవుడు దేవుడు అంటాడు కదా ఏ దేవుడు అతని కాపాడుతాడో నేను చూస్తాను నాకు భయపడకుండా నాకు గౌరవాన్ని ఇవ్వకుండా నాకు సాష్టాంగపడి నమస్కారం చేయకుండా వాడు అంత పై అంత పొగరు అతనికి ఉంటుందా అంత ధైర్యం అతనికి ఉంటుందా అతడు దేవుని బిడ్డ దేవుని బిడ్డ అంటున్నాడు కదా ఏ దేవుడు కాపాడుతాడో చూస్తానని చెప్పి సంతోషంతో దగ్గరుండి మరి ఆ ఊరికే తయారు చేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ సంభవం అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే వాక్యలో చెప్పబడుతుంది ఆ రాత్రి ఈ రోజు మన అంశం ఏంటి ఆ రాత్రి ఆ రాత్రి ఆ రాత్రి ఉరికుయ్య తయారు చేయబడుతుంది ఆ రాత్రి ముర్దేకేకు విరోధంగా ఉరికుయ్య తయారు చేయబడుతున్న రోజు ముర్దేకేని చంపడానికి రాత్రికి రాత్రి ఉరికుయ్య తయారు చేయబడుతున్న స్థితి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇటువంటి పరిస్థితుల్లో నేను కొంచెం కొంచెం ఊహించి చూశాను ఓ ప్రక్క మొర్దేకై కొరకు రాత్రంతా ఉరికొయ్య తయారు చేయబడుతుంది కానీ మొర్దేకాయో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు ఈ పరిస్థితులు కొంచెం నేను ఊహించి చూశాను పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది పరలోక రాజ్యంలో దేవుడు మౌనంగా ఉండగలడా సింహాసనంలో దేవుడు కూర్చొని ఉంటాడు తన బిడ్డ ముర్దేకై తనను నమ్మిన వ్యక్తి మొర్దేకై ముర్దేక్యకి విరోధంగా మంత్రిన హామాను తనకు అధికార బలం ఉందని డబ్బు బలం ఉందని ఇప్పుడు అతనికి విరోధంగా ఊరికొయ్యే తయారు చేయబడుతున్నప్పుడు పరలోకంలో ఏ విధంగా ఉంటుందో నేను కొంచెం ఆలోచన చేసి చూశాను దేవదూతలంతా కలిసి ఒక్కసారిగా ఒక కమిటీ మేస్తుంటారు అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఏంటి మన ముర్దేకాయను ఉరి వేయడానికి ఆ మూర్ఖుడైన ఆ హామాను ఊరికుగా తయారు చేస్తున్నాడే రాత్రంతా దగ్గరుండి ఊరికుయ తయారు చేస్తున్నాడే మరి ఏంటి ముర్దేకాయ పనుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తెల్లవారైతే అతన్ని చంపి వేస్తారేమో అతను ఉరివేస్తారేమో ఈ విషయం అతనికి తెలియదేమో ఒకవేళ దేవుడు అతనికి తెలియబరిస్తే బాగుంటుంది కదా ఏలియాను ఆ రోజు ఆహాబుకు హాబుకు అతని నుంచి వేరుపరిచాడే నువ్వు కేరుతూ వాగు దగ్గర వెళ్ళి దాగుకోమని చెప్పి ఆ రోజు దేవుడు ఏలియాన్తో కూడా మాట్లాడాడు కదా అదేవిధంగా ఒకవేళ ఇతనితో కూడా మాట్లాడి అతన్ని కూడా ఎక్కడికైనా దూరంగా పారిపోమని చెబితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ దేవదూతలంతా కలిసి మాట్లాడుతున్నారు కలిసి మాట్లాడుతూ ఉంటే దేవదూతలకు అందరికీ వచ్చిన ఒక ఆలోచన మనందరూ వెళుదాం తండ్రి అయిన దేవుని దగ్గర చెబుదాం ఈ కార్యాన్ని అంతటి వివరించి చెబుదాం ఆయన ఖచ్చితంగా ముద్దేకైతో మాట్లాడి అతను ఎక్కడికైనా పంపిస్తాడు లేదంటే దేవుడు హామానుకు దర్శనమిచ్చి అతడు నా కుమారుడు అతన్ని ముట్టితే నేను నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి ఒక భయాన్ని అతనికి భయపెట్టినా హామాన భయపడతాడు ఎట్లయినా సరే ముద్దకైన కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఈ దేవదూతలంతా కలిసి మాట్లాడి ఒక్కసారిగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళారు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మహా గొప్ప దేవా పరిశుద్ధుడవైన మా దేవా మీ కుమారుడైన ముద్దేకైన చంపడానికి అక్కడ ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయే రాత్రికి రాత్రి అతన్ని చంపడానికి ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడే ఆ హమాను మరి ఎందుకయ్యా మీరు మౌనంగా ఉన్నారేంటి అని చెప్పి దేవదూతలంతా అడిగారు వెంటనే తండ్రి అయిన దేవుడు అన్నాడు అన్ని కార్యాలు నాకు తెలుసు మీరు మీరు మీ పనులు చూసుకోండి మీరు వెళ్ళండి అంటున్నారు వెంటనే దేవదూతలకంతా ఆశ్చర్యం ఏంటి ఇన్ని కార్యాలు తెలుసు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడేంటి ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయనే కదా నమ్మి ఉన్నాడు దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించాని చెప్పి పట్టుదలగా ధైర్యముగా దేవుని కోసం నిలబడ్డాడు కదా ముద్దేకై మరి ఎందుకు ముద్దేకైని కాపాడడానికి దేవుడు పోవడం లేదే ముద్దేకైని కాపాడడానికి ఎందుకు దేవుడు ఎందుకు క్రియ చేయడం లేదే అని చెప్పి ఓ ప్రక్క దేవదూతలంతా అడుకుంటున్నారు అయినా దేవదూతలు ఒక్కసారిగా మనకేముంది దేవుడు ఏం చేసినా సరే మంచికే చేస్తాడు అని చెప్పి వారి పాటికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నా ప్రియ సహోదరి సహోదరుడు ఆ రాత్రి ఆ రాత్రి ఇదంతా జరుగుతుంది ఓ ప్రక్క భయంకరమైన హామాను యొక్క క్రూరమైన హృదయం ఆ యొక్క యాభై మూరుల ఉరిక్కుయ్య తయారు చేయబడుతుంది తెల్లవారకంతా ముర్దేకయని చంపడానికి దగ్గరుండి పనిచేస్తున్నాడు మరో ప్రక్క దేవదూతలంతా ఏం జరిగినా మేలుకేలే అని చెప్పి వాళ్ళు పాటుకు వాళ్ళు వెళ్ళిపోయారు దేవుడు సైలెంట్గా ఉన్నాడు ఈ సంభవాన్ని మీరు ఒక్కసారి ఊహించి చూడండి మనకు విరోధంగా కొంతమంది శత్రువులు లేస్తున్నారంటే మనకు విరోధంగా కొన్ని చట్టాలు ఎదురవుతున్నాయంటే మనకు విరోధంగా కొంతమంది మనల్ని చంపడానికో మన జీవితాన్ని నలిపివేయడానికో మనల్ని తొక్కడానికో కొన్ని కార్యాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మన హృదయంలో ఎంత వేదన ఎంత భయం ఉంటుంది ఈ పరిస్థితుల్లో మన హృదయం కూడా ఏముంటుంది అయ్యో దేవా నేను నిన్నే నమ్మి ఉన్నానే మరి ఎందుకయ్యా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది మరి మౌనంగా ఎందుకున్నారని చెప్పి మనమైతే ఆ పరిస్థితుల్లో అదే మాట అంటాం కానీ దేవుని ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పదో ఈరోజు మనం చూడబోతున్నాం అలా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రాత్రి ఆ రోజు హామాను ఓ ప్రక్క ఊరిక తయారు చేస్తూ ఉండగా ఓ ప్రక్క ఎక్కడ తెల్లవారైతే ముర్దక చనిపోబోతాడన్న పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేయలేదని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ దేవుడు ఆ రాత్రి ఒక చిన్న కార్యాన్ని చేశాడు ఆ కార్యం ఏంటో తెలుసా ఆ కార్యం ఏంటో తెలుసా మీరు గమనించారంటే సమస్య హామానుకి ముర్దేకాయకు ఇద్దరికి మధ్య ఉంది హామానుకు ఏంటి కోపం ముర్దేకై తనకు నమస్కారం చేయలేదని తనకు సాష్టాంగపడి నమస్కారం చేయలేదన్న పొగరుతో హామాని చేస్తున్నాడు ముర్దేకయని చంపాలని చూస్తున్నాడు ముర్దేకయ్య ఏమనుకుంటున్నాడు నా దేవుడికి తప్ప నేను ఎవరికి మోఖరించునని చెప్పి పట్టుదలగా ఉంటున్నాడు సమస్య ఇద్దరిలో ఉంది హామాన్లో ఉంది ముర్దెకైలో ఉంది హామాను మంత్రి కానీ ముర్దెకి సాధారణమైన ఒక గేట్ కీపర్ ఇద్దరి మధ్య సమస్య ఉంది ఒకసారి ఊహించి చూడండి దేవుడు ఒకవేళ ఒకవేళ ముద్దెకైకి దర్శనమిచ్చి నువ్వు ఇప్పుడే నీ బట్టలు సర్దుకొని వెళ్ళిపో నువ్వు ఎక్కడికైనా దాగుకో నిన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆ సంభవాన్ని ఆ యొక్క కార్యాన్ని ముర్దేకకి తెలియపరిచి ఉంటే ఖచ్చితంగా ముర్దేకి తన బట్టలను సర్దుకొని ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు ఈ కార్యం జరిగి ఉండొచ్చు లేదు దేవుడు శక్తివంతుడు కదా ఆయన మహాపరాక్రమవంతుడు కదా ఆయన ఒక మాట సెలవిస్తే ప్రతి ఒక్కరు భయపడతారు కదా అటువంటి సమయంలో అదే దేవుడు హామానుకు దర్శనమిచ్చి ఏ హామాను ఏ హామాను నేను యహోవా దేవుణ్ణి నీవు ఎవరిని చంపాలని చూస్తున్నావో ఆ ముర్దేక యొక్క దేవుణ్ణి నేను నా కుమారుడైన ముర్దేకైని చంపాలను చూస్తున్నావా అని ఒక్కసారి ఒక్క మాట ఒక బెదిరింపు ఒక భయంతో కూడిన ఒక మాట చెప్పుంటే హామాను వణికిపోయి ఉండేవాడు కానీ సమస్య ఉన్న ఇద్దరితో దేవుడు మాట్లాడలేదు ఇద్దరి మధ్య సమస్య ఉంది కానీ ఇద్దరితో దేవుడు మాట్లాడలేదు దేవుడు క్రియ చేయలేదు కానీ ఈ సమస్యలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి రాజు ఈ సంబంధం లేని ఈ వ్యక్తి రాత్రి ఆ రాత్రి ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాడు ఎప్పుడు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఓ ప్రక్క నిద్ర లేకుండా హామాను ఉరికొయ తయారు చేస్తున్నాడు ఓ ప్రక్క నిద్రపోతున్న అహర్ష్వరాజుని నా దేవుడు నిద్ర లేపాడు వాక్యాన్ని మీరు గమనించారంటే ప్రశాంతంగా నిద్రపోతున్న ఈ యొక్క అహర్శ్వరాజు ఒక్కసారికిగా మెళుకు వచ్చేసింది ఆ మెలుకు వచ్చిన వెంటనే అతనికి నిద్ర కలగడం లేదు ఇటు దుర్లు చూస్తున్నాడు అట్లా దుర్లు చూస్తున్నాడు ఇట్లా పడుకొని చూస్తున్నాడు అట్లా పడుకొని చూస్తున్నాడు కానీ అతను ఎట్లా పడుకొని చూసినా నిద్ర మాత్రం రావడం లేదు కొంతసేపు నడుస్తున్నాడు కొంత కొంతసేపు తిరుగు చూస్తున్నాడు కానీ నిద్ర రావడం లేదు అవున ప్రియా సహోదరి సహోదరుడా కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా సడన్గా కొన్ని సమయాల్లో రాత్రి టైంలో నిద్ర మెలకు వచ్చేస్తుంది కొన్ని గంటల వరకు మనకు నిద్ర ఉండదు కదా అటువంటి అనుభవాలు మీరు కూడా ఎదుర్కొంటున్నారు కదా నిజమే అటువంటి పరిస్థితి ఇప్పుడు అహర్షరాజుకి ఏర్పడింది ఎంతగా నిద్రపోవాలని చూసినా పడుకోవాలని చూసినా నిద్ర రావడం లేదు కారణం ఏంటి నిద్ర లేపింది ఎవరు దేవుడు నిద్ర లేకుండా చేసింది ఎవరు దేవుడు అందుకే అతను నిద్ర రావడం లేదు వెంటనే కొంతసేపు ఇటు అటు తిరిగి చూశాడు పడుకొని చూశాడు నిద్ర రావడం లేదు వెంటనే అతనికి ఆలోచన కలిగింది సేవకులారా అన్నాడు వెంటనే సేవకులంతా పరిగెడుతూ వచ్చారు ఏంటి రాజా ఏంటి రాజా అర్ధరాత్రి సమయం ఈ సమయంలో పిలిచారు ఏంటి మహారాజా అని అడిగారు వెంటనే అన్నాడు సేవకులతో నాకేంటో ఈ రాత్రి నిద్రే పట్టడం లేదు ఎంతో పడుకొని చూశాను ఎన్నెన్నో ప్రయత్నం నిద్ర అయితే రావడం లేదు సరే మీరేం చేస్తారంటే రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురండి అన్నాడు రాజ్య సమాచార గ్రంథం అంటే ఏంటి అంటే మీకు అర్థమయ్యేలా చెబుతాను ఈ రోజుల్లో మనం చూసామంటే ప్రతి ఆఫీసులో అది ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు బ్యాంకుల్లో కావచ్చు పంచాయతీ ఆఫీసుల్లో కావచ్చు ప్రతి ఆఫీసుల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు సిస్టమ్స్ ఉంటాయి అంటే ల్యాప్టాప్లు కావచ్చు లేదంటే కంప్యూటర్లు కావచ్చు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ యొక్క కంప్యూటర్లో ప్రతిరోజు జరిగే ప్రతి కార్యాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు అన్నిటిని స్టోర్ చేసి పెడతారు ఎప్పుడెప్పుడో జరిగిన కార్యాలన్నీ ఇప్పుడు ఎప్పుడైనా సరే వాటిని తెరిచి చూడడానికి స్టోర్ చేసి పెడుతూ ఉంటారు ఇప్పటి కాలంలో ఆ రోజుల్లో ఈ ల్యాప్టాప్లు ఈ కంప్యూటర్లు లేవు కదా అందుకని ఆ రోజుల్లో ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడో జరిగిన కార్యాలంతా ఈ రాజ్య సమాచార గ్రంథంలో రాస్తూ ఉంటారు ఈ రాస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యం జరిగింది ఏ సంవత్సరంలో ఏ సంభవాలు జరిగాయి ఆ రాజ్యంలో జరిగిన న్యాయమైన కార్యాలేంటి అన్యాయమైన కార్యాలేంటి ఆ రాజ్యంలో జరిగిన మంచేది చెడేది ప్రతిదినీ రాజ్య సమాచార గ్రంథంలో రాసి ఉంటారు ఎప్పుడెప్పుడో జరిగిన కార్యాలన్నీ ఆ యొక్క గ్రంథంలో రాసి ఉంటారు ఆ విధంగా ఆ రాసి ఉంచబడిన ఆ గ్రంథానికి పేరే రాజ్య సమాచార గ్రంథం అంటారు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టనందు వలన ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు ఆ రాజ్య సమాచార గ్రంథ పుస్తకాన్ని తీసుకురామన్నాడు వెంటనే సేవకులు తీసుకువచ్చారు దాన్ని చదవండి అన్నాడు వెంటనే సేవకులు ఆ పుస్తకాన్ని తిరిగి చూస్తున్నారు చదువుతూ ఉన్నారు చదువుతూ చదువుతూ రెండు సంవత్సరాల క్రిందట మూడు సంవత్సరాల క్రిందట ఏమేమి జరిగాయి వాటన్నిటిని చదువుతూ ఉన్నారు నిద్ర పట్టణందు వలన రాజు వారు చదువుతున్నది వింటూ ఉన్నాడు వింటూ ఉన్నప్పుడు నేను ఊహిస్తూ ఉన్నాను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంభవం రాజ్య సమాచార గ్రంథంలో రాయబడి ఉంది ఏం జరిగింది దాని గురించి బైబిల్లో రాయబడుతూ ఉంది రెండు సంవత్సరముల క్రిందట జరిగిన కార్యాన్ని అక్కడ సమాచార గ్రంథంలో రాస్తుంది జరిగిన కార్యాన్ని మీకు వివరిస్తాను దయచేసి గమనించాలి ఈ యొక్క ద్వారపాలకుడైన సెక్యూరిటీ గార్డుగా ఉన్న యూదుడైన మొద్దెకై గేటు దగ్గర ద్వారపాలకంగా ఉన్నప్పుడు అతడు తన యొక్క పని తన యొక్క డ్యూటీలో ఉన్న సమయంలో ఆ గేటుకు దూరంగా అదే ద్వారపాలకులుగా ఒక ఇద్దరు వ్యక్తులు నంపుసుకులైన వ్యక్తులు బిగ్దాను తెరేష్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరముగా ఆ యొక్క కాంపౌండ్ కు అంతఃపురముకు కొంచెం దూరముగా ఆ గేటుకు కొంచెం దూరముగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు బిగ్దాన్ తెరేషు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నదే ఈ ముద్దేకి గమనించాడు ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏ కార్య మాట్లాడుతున్నారు ఏంటింత రహస్యంగా మాట్లాడుకుంటున్నారే వీరి లోపల ఉన్న రహస్యం ఏంటి వీరి కార్యమేంటి తెలుసుకోవాలని చెప్పి వారికి తెలియకుండా వారికి దగ్గరకు వెళ్ళి వారు మాట్లాడుకునే మాటలను ఈ ముర్దేకి విన్నాడు ఈ ముర్దేకి ప్రతిదిన వింటూ వచ్చాడు వినేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులున్నారే ఉన్నారే బిగ్ దాన్ తెరేషు అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు ఆ గేటుకు దూరముగా రహస్యంగా మాట్లాడుకుంటున్న కార్యం ఏంటో తెలుసా ఆ యొక్క అహర్ష్వ రాజున్నారే ఆ పార్షిక దేశపు మహారాజు అయిన రాజు ఆయన్ని చంపడానికి ఈ ఇద్దరు వ్యక్తులు రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు అందులో ఆ కాంపౌండ్కు కొంచెం దూరంగా రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ యొక్క రహస్యమైన ప్లాన్ని ఈ ముద్దెకి గమనించి వాటన్నిటిని క్యాచ్ చేసి రాజైన రాజుని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రణాళికను రూపొందించేశారు ఎట్లయినా రాజును చంపేస్తారు అన్న వేదనతో ఈ ముద్దెకై గేట్ కీపర్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఈ సమాచారాన్ని ఆ యొక్క అహర్ష్వే రాజు యొక్క భార్య అయిన అంటే రాణిగా ఉన్న ఎస్తెర్ రాణికి ఈ సమాచారాన్ని తెలియబరిచాడు తెలియబరిచి రాణి అయిన ఎస్తేరు మీ భర్త గారైన రాజుగారైన హర్షష్మే రాజుని చంపడానికి ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేస్తూ ఉన్నారు రహస్యముగా వారు తీర్మానాలు చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కార్యము నుండి రాజును కాపాడడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది దయచేసి రాజును కాపాడండి అని చెప్పి ఈ కార్యాన్ని మొర్దేక ఏం చేశాడు ఎస్తేరు రాణి దగ్గర తెలియబరిచాడు వెంటనే రాన్ ఏం చేసిందో తెలుసా ఈ విషయాన్ని అహర్ష్వరాజుకు అట్లే వాటిని ఫార్వర్డ్ చేసింది అహర్ష్వర్ రాజు దగ్గరికి వెళ్ళి రాజా మిమ్మల్ని చంపడానికి ఇద్దరు వ్యక్తులు పూనుకున్నారు బిగ్దాన్ తెరేసు అనే వ్యక్తులు వారికి ఈ విధంగా మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉండగా వాటిని ముర్దేకన యొక్క యూదుడు నాకు సమాచారం ఇచ్చాడు నేను మీకు తెలియబరుస్తున్నాను రాజా మీ ప్రాణాలు కాపాడుకోవలసిన బాధ్యత ఉంది ఇన్ని నూట ఇరవై ఏడు దేశాలకు రాజు మీరు మీకే రక్షణ లేకపోతే ఎట్లా అని చెప్పి రాణి అయిన ఎస్తెర్ చెప్పడంతో రాజు ఆ ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించి ఆ ఇద్దరు వ్యక్తులు రాజైన రాజును చంపడానికి పూనుకున్నది రహస్యంగా మాట్లాడింది అన్నీ నిజమేనని తేలి వారి యొక్క రహస్యపు కార్యములన్నీ వాస్తవమని తేలి ఆ యొక్క అహర్వ రాజన్నాడు ఈ ఇద్దరు వ్యక్తుల్ని చంపి అని చెప్పి తన సైనికులతో చెప్పి ఆ ఇద్దరిని చంపించేశాడు ఈ కార్యం సుమారు ఈ యొక్క రాత్రికి ముందుగా అంటే రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంభవం అంటే రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంభవాన్ని ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథములో రాసి ఉంది కాబట్టి ఆ రాత్రి ఆ రాత్రి ఏ రాత్రి ఆ యొక్క ఉరికొయ్య తయారు చేయబడుతున్న ఆ రాత్రి హామాను ముద్దేకైన ఎట్లయినా చంపాలి అతని చంపడానికి కొయ్య తయారు చేస్తున్నాడే ఆ రాత్రి ఈ యొక్క సమాచార గ్రంథములో నుండి ఈ సేవకులు చదువుతూ ఉండగా ఇది విన్న అహశ్వేరాజు తన సేవకులతో అన్నాడు సేవకులారా స్టాప్ స్టాప్ అన్నాడు ఏంటి రాజా ఏంటి రాజా అన్నారు వెంటనే అహాశ్వరాజ అన్నాడు అవును గత రెండు సంవత్సరాల క్రితం నన్ను చంపడానికి బిగ్దాన్ అనే ఇద్దరు వ్యక్తులు రహస్యంగా పూనుకున్నారు వారు ఇద్దరు ఆ యొక్క ప్లాన్ చేశారు కదా నన్ను చంపడానికి ప్లాన్ చేశారు కదా నన్ను కాపాడిన వ్యక్తి పేరేంటి అని అడిగాడు వెంటనే సమాచార గ్రంథములు రాయబడి ఉంది కదా వెంటనే వాళ్ళు అంటున్నారు ముర్దేకై అవునా ముర్దేకయ్యా ఎవరా ముర్దేకయ్య అని అడిగాడు అయ్యా మన ద్వారపాలకం దగ్గర గేట్ దగ్గర ఉన్న గేట్ కీపర్ అతను ఒక సాధారణమైన యూదుడు ఒక సాధారణమైన గేట్ కీపర్ అని చెప్పి అన్నాడు అవునా ఒక గేట్ కీపర్ నన్ను కాపాడాడు నిజమే కదా నూట ఇరవై ఏడు దేశాలకు రాజుగా ఉన్న నన్ను ఒక సాధారణమైన ఒక గేట్ కీపర్ కాపాడాడు సరే అతనికి ఏదైనా బహుమతులు ఇచ్చారా అని అడిగాడు వెంటనే సమాచార గ్రంథంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు చూసి రాజా సమాచార గ్రంథంలో చూశాము అతనికి ఏ బహుమతి ఇవ్వలేదని చెప్పి అవునా ఏ బహుమతి ఇవ్వలేదా ఏదైనా గణపరిచారా అని అడిగాడు మరలా చూస్తున్నారు సమాచార గ్రంథాన్ని లేదు ప్రభువా లేదు రాజా అతని గణపరచను లేదు అతనికి ఏ బహుమతి ఇవ్వలేదని చెప్పి అంటున్నారు వెంటనే రాజుకు ఇంకా భయంకరమైన కోపం వచ్చేసింది ఏంటి నూట ఇరవై ఏడు దేశాలకు రాజుని నేను నన్ను ఒక సాధారణమైన యూదుడైన ఒక సాధారణమైన గేట్ కీపర్ కాపాడాడు నన్ను కాపాడిన అతనికి ఏ బహుమతి ఇవ్వలేదా అతని ఎవరు గణపరచలేదా ఎంత అవమానం ఎంత అవమానం ఒక రాజును కాపాడిన వ్యక్తిని ఎంతగా గణపరచాలి ఎంతగా బహుమతులు ఇవ్వాలి అతనికి అతనికి ఏమి ఇవ్వలేదని చెప్పి ఆ రాత్రి అట్లే తిరుగుతూ ఉన్నాడు అట్లే తిరుగుతూ ఉన్నాడు కొద్ది గంటలు అట్లే అవుతుంది ఇంకా పొద్దు కూడా పోలేదు నేను అనుకుంటున్నాను ఉదయం మూడు గంటలు నాలుగు గంటలు ఆ టైం ఉంటుంది ఆ సమయంలో ఆ యొక్క ఉరికుయ్య తయారు చేసిన ఈ హామాను ఆ ఉరికొయ్య దగ్గరుండి తయారు చేసాడు కదా వెంటనే దగ్గరుండి తయారు చేసిన ఈ హామానికి వెంటనే అతనికి ఆలోచన రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఉరుకుయ్యను దేశంలో భాగంలో నాటి ఆ ముద్దేకై చంపడానికైనా పర్మిషన్ రాజు దగ్గర తీసుకోవాలి కదా నేను వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటానని చెప్పి ఉదయం మూడు గంటలు కూడా కాలేదు వచ్చేసాడు పర్మిషన్ కోసం పర్మిషన్ కోసం వచ్చేసిన మంత్రి ఆ రాజభవనం దగ్గర బాల్కనీ దగ్గర వరండాలు అట్లు తిరుగుతూ ఉన్నాడు రాజుగారు ఎప్పుడు లేస్తారో రాజు దగ్గర తన సమాచారాన్ని పర్మిషన్ని తీసుకోవాలని చెప్పి మంత్రి తిరుగుతూ ఉన్నారు ఇక్కడ లోపల అంతఃపురంలో రాజుకి రాత్రింత నిద్ర లేదు మరి ఒక ప్రక్క తన్ను కాపాడిన ముద్దెకేకి నేనేం చేయలేదన్న ఒక ఆందోళనతో ఇటు తిరుగుతూ ఉండగా ఒకసారిగా రాజు ఒక చూపు బయటపడింది బయట పడిన వెంటనే బయట తిరుగుతూ ఉన్న హామాను అతని యొక్క కార్యమును చూసి సేవకులతో ఉన్నారు ఎవరో బయట తిరుగుతూ ఉన్నారే ఎవరు బయట తిరిగేదని చెప్పి అడిగాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బయట వెళ్ళి చూసిన వెంటనే మంత్రి ఉన్నారు సేవకులు అంటున్నారు అయ్యా మంత్రి గారు బయట వరండాలో ఉన్నారు ఏదో మీ దగ్గర పర్మిషన్ కోసం వచ్చి ఉన్నారని చెప్పి వాళ్ళు అన్నారు వెంటనే మంత్రి గారిని రమ్మని చెప్పండి అన్నాడు వెంటనే మంత్రి గారు లోపలికి వచ్చారు మంత్రి గారు లోపలికి వచ్చిన వెంటనే ఈ యొక్క రాజు అడుగుతూ ఉన్నాడు రాజు మంత్రిని చూసి ఏంటి మంత్రి ఏంటి ఉదయం కూడా కాలేదు అంతలోపలొచ్చేసేవా ఏంటి అని అయ్యా ఒక పర్మిషన్ కోసం మీ దగ్గరకు వచ్చాను అన్నాడు సరే నీ పర్మిషన్ నీ కార్యములు ఏదైనా పక్కన పెట్టు నేను ఒక కార్యాన్ని నీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఈ రాత్రి నాకు నిద్రే పట్టలేదు సమాచార గ్రంథం చదివాను నేను ఒక కార్యాన్ని చెప్పాలనుకుంటున్నాను ఆ కార్యానికి ఇవ్వు అన్నాడు మహారాజులు మీరు ఏది చెప్పినా నేను జవాబిస్తానని చెప్పి మంత్రి అయిన హామాన్ అన్నాడు వెంటనే రాజైన రాజు అన్నాడు నేను నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలన చేస్తున్న రాజుని నేను ఒక మనిషిని గణపరచాలంటే ఎంతగా గణపరచు నువ్వు ఏదైనా ఆలోచన ఇవ్వు అని చెప్పి అన్నాడు వెంటనే మంత్రికి చాలా సంతోషమైంది నూట ఇరవై ఏడు దేశాలు పరిపాలన చేస్తున్న హర్షరాజుకి ఇష్టమైన వ్యక్తి ఎవరు మంత్రి అయిన హామాను మాత్రమే ఎప్పుడైనా సరే ఏ కార్యమైనా సరే మంత్రిని దృష్టిలో ఉంచుకుని ఏదైనా చేస్తాడు అంతటి కార్యాన్ని హర్ష్మే రాజు చేస్తూ ఉంటాడు కాబట్టి హామానుకు చాలా సంతోషం వచ్చేసింది రాజైన హర్ష్మే రాజు మనిషిని గౌరవించాలంటున్నాడే నూట ఇరవై ఏడు దేశాలలో నాకన్నా ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరున్నారు ఆ నాకన్నా ఆయన హృదయానికి ఇష్టమైన వ్యక్తులు ఎవరున్నారు ఖచ్చితంగా నేనే ఉంటుంది నేనే ఉంటుంది నేను తప్ప రాజుకి ఇష్టమైన వ్యక్తులు ఎవరు ఉంటారు కాబట్టి నా లిస్ట్ ఏంటో నా మెను ఏంటో ప్రతిదినీ రాజుకు చెప్పాలి రాజు ఎంతగా ఘనపరుస్తాడో ఆ ఘనాన్ని నేను పొందాలి రాజు గణపరిచే ఆ ఘనతను నేను పొందుకోవాలని ఆ హామాన్ అనుకుంటున్నాడు రాజు దగ్గర రాజా మీరు నూట ఇరవై ఏడు దేశాలకు రాజు కదా మీరు ఒక మనిషిని గణపరచాలనుకుంటే అది సాధారణంగా ఉండకూడదు అది వేరే అయినా ఆశీర్వాదంగా ఉండాలి అది వేరే అయినా కణంగా ఉండాలి అని చెప్పి సరే ఏం చేద్దాం చెప్పు అన్నాడు వెంటనే హామాన్ అంటున్నాడు రాజా మీ రాజ వస్త్రాన్ని అతనికి తొడగించి మీ రాజ కిరీటాన్ని అతనికి తొడగించి మీరు ఎక్కే ఆ రాజ గుర్రములోకి అతన్ని ఎక్కించి రాజ నగరమంతా అంతా అతన్ని త్రిప్పుతూ రాజు ఒక మనిషిని గణపరిస్తే ఇంతగా గణపరుస్తాడో అని చెప్పి ప్రతి చోట చాటించినట్లయితే మీ ఘనత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రాజు గణపరిస్తే ఇంతగా గణపరుస్తాడా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడినంతగా గొప్ప కార్యం జరుగుతుంది అని చెప్పి మంత్రి తన హృదయంలో తనకు ఘనత రావాలని తన పట్ల ఈ కార్యాలు జరగాలని తన నిమిత్తమై ఈ మేను నీ లిస్ట్ అంతా చెబుతూ వచ్చాడు వెంటనే ఇది విన్న అన్నాడు మంత్రి అయిన హామాను నువ్వు చెప్పినది చాలా బాగుంది రాజుగా నేను గణపరిస్తే అంతగానే గణపరచాలి సరే రాజ వస్త్రాన్ని తొడిగించి రాజ కిరీటాన్ని పెట్టి అతన్ని రాజుకే గుర్రంలో ఎక్కించి రాజనగరంలో అతన్ని ఊరేగింపజేసి రాజు గణపరిస్తే ఇంతగా గణపరచగలడు అని చెప్పి చాటించు ఆ వ్యక్తి ఎవరో కాదు అదో ద్వారం దగ్గర ఉన్నాడే యూదుడుగా ఉన్నాడే ఆ ముర్దేకైని నీవే దగ్గరుండి నీవే దగ్గరుండి అతన్ని గణపరుచు అని చెప్పి రాజు చెప్పాడు ఈ మాట విని వెంటనే హామన్ యొక్క హృదయమే పగిలిపోయింది హామన్ అనుకున్నాడు రాజు నన్నే గణపరుస్తాడు అని చెప్పి కానీ దేవుడు చూశారా ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు సాధారణమైన దేవుడు కాదండి ఆయన ప్రతి కార్యాన్ని ప్రతి ప్రతి పరిస్థితులు కూడా మార్చేసే దేవుడు ప్రతి చట్టాలను ప్రతి కార్యాలను మార్చేసే దేవుడు ఎంతగా మార్చాడంటే ఆ రాత్రి ఏ రాత్రి అయితే హామాను మొద్దేకాయని చంపడానికి ఉరికొయో తయారు చేశాడు ఆ రాత్రే దేవుడు ముద్దేకాయ కోసం క్రియ చేశాడు ఎంత అద్భుతంగా చేశాడంటే రాజుకు నిద్ర లేకుండా చేశాడు తద్వారా ఎంత భయంకరమైన ఎంత బలమైన ఎంత మహిమ కలిగిన కార్యం జరిగిందంటే ఏ హామానైతే అయితే చంపాలనుకున్నాడు ఏ హామానైతే అయితే ఏ ముద్దకాయని అవమానపరచాలనుకున్నాడు ఏ హామానైతే ఏ తృక్కి వేయాలనుకున్నాడో అదే హామాను అదే ముర్దేకయ్యని దీనిని హెచ్చింపజేసేటట్లు దేశాడు నా దేవుడు హలేలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎవరి దగ్గర నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు ఏ అధికార రాజకీయ బలములు ఏ యొక్క శక్తులు దగ్గర నీ జీవితం ఈరోజు కుంగిపోయి అయ్యో వాళ్ళ దగ్గర ధన బలం ఉంది వారి దగ్గర రాజకీయ పలుకుబడి ఉంది నేను పేదవాణ్ణి కదా నాకేముంది నాకెవరు సహాయం చేయగలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను ఒక సాధారణమైన ముర్దేక కొరకు ఒక సాధారణమైన గేట్ కీపర్ కొరకు ఒక సాధారణమైన ఆ ద్వారం పాలకుడుగా ఉన్న ముర్దేకై కొరకు నా దేవుడు దిగివచ్చాడే నా దేవుడు ఆ రాత్రికి రాత్రి కార్యాన్ని మార్చివేశాడే ఎవరైతే తొక్కాలనుకున్నారో ఎవరైతే చంపాలనుకున్నారో వారి ఎదుటే వారి చేతుల ద్వారానే హామాను చేతుల ద్వారానే ముర్దేకై తలను హెచ్చింపజేసిన గొప్ప దేవుడు నా దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడ తమిళ గ్రంథంలో చెప్పబడుతుంది ఈ హామాను అతన్ని అతన్ని అసహ్యపరచాలని చూశాడు అవిహేంద్ర పరచాలను చూశాడు కానీ దేవుడు అతని ఘనపరిచేలా చేసేసాడు అతన్ని గణపరిచే విధంగా మార్చేశాడు చట్టాలే మార్చేశాడు ఇంకేం చేయాలి రాజే చెప్పిన తర్వాత రాజు మాటకు విరోధం లేదు రాజు మాటకు ఎటువంటి కార్యం లేదు ఎటువంటి అడ్డు ఉండదు ఏం చేయలేని పరిస్థితి నా ప్రియ సహోదరి సహోదర ఓ ప్రక్క ముర్దేక కొరకు యాభై మూర్ల ఉరికొయ్య తయారు చేసిన అదే హామానే రాజ వస్త్రాన్ని చేతిలో పట్టుకున్నాడు అదే హామానే రాజ కిరీటాన్ని చేతిలో పట్టుకొని రాజ కిరీటాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్న ముర్దేకని లేపుతున్నాడు కొంచెం ఆలోచన చేసి చూడండి వద్దైకి ఒక్కసారిగా లేచిన వెంటనే కళ్ళ ఎదుట మంత్రి ఉన్నాడు తన సంపాలన చూసిన మంత్రి ఏం జరుగుతుందో ఇతనికి అర్థం కాలేదు ఇక్కడ జరిగే కార్యాలు ఏది అతనికి అర్థం కాలేదు ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు నిద్ర లేపి వెంటనే ఈ యొక్క హామాన్ అంటున్నాడు రాజవస్త్రాన్ని అతనే దగ్గరుండి తొడిగిస్తూ ఉన్నాడు రాజవస్త్రాన్ని తొడిగిస్తున్నాడు ఈ యొక్క ముద్దెకి అర్థం కావడం లేదు ఏంటి హామాన్ ఏంటి నాకు రాజవస్త్రం తొడగించడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ యొక్క రాజ కిరీటాన్ని అతనికి పెడుతున్నాడు ఇంకా ఆశ్చర్యమైపోతుంది ఏంటి నాక రాజ కిరీటం అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు ఈ యొక్క మొర్దేకై జరిగిన కార్యం ఏంటో తెలుసా ఇదే ఆహమాను చంపాలను చూసిన ఆహమాను ఉరి వేసి చంపాలడానికి పర్మిషన్ వచ్చిన అవమాను ఆ యొక్క ముర్దేకై చేయి పట్టుకొని రాజ వస్త్రాన్ని తొడిగింపజేసి కిరీటాన్ని ధరింపజేసి చేయి పట్టుకొని రాజు ఎక్కే గుర్రాన్ని ఎక్కిస్తూ ఉన్నాడు రాజు ఎక్కే గుర్రాన్ని ఎక్కించింది మాత్రమే కాదు రాజ వీధులను తిప్పిస్తూ రాజు ఒక మనిషిని గణపరిస్తే ఇంతగా గణపరుస్తాడో చని రాజనగరమంతా ఇత్తడే అంతా ఇతడే చాటింపబడేటట్లు దేవుడు కార్యాన్ని మార్చేశాడు దేవుడు పరిస్థితిని మార్చేశాడు దేవుడు అన్నిటినీ సమస్తమును ఆయన మార్పుకు తీసుకుని వచ్చేశాడు అంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు నువ్వు అనుకోవచ్చు నాకెవరు లేరే నా జీవితంలో నాకు ఆదుకునేవారు లేరే నేను ఒక పేదవాడిని కదా నేను ఒక సాధారణమైన ఒక సెక్యూరిటీ గార్డు కదా నేను ఒక సాధారణమైన ఒక పనివాడు కదా నువ్వు అనుకోవచ్చు కానీ నా దేవుడికి నువ్వు విలువైన వ్యక్తివి నా దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి అందుకే దేవుడి కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా భయపడకు ఈ రాత్రి నీకు ఒక అద్భుతం జరగబోతుంది ఆ రాత్రి చేసిన అదే అద్భుతం ఈ రాత్రి నీకు జరగబోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ తరువాత జరిగిన చరిత్రను కూడా మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను రాజభవనంలో నుండి రాజ అంతా ఈ మంత్రి అయిన హామానే దగ్గరుండి ముర్దేకైన రాజ కిరీటాన్ని ధరింపజేసి రాజ వస్త్రాన్ని ధరింపజేసి రాజుకే గుర్రంపైన ఎక్కించి రాజనగరం అంతా తిప్పించాడు రాజనగరం అంతా తిప్పించాడు ఆ యొక్క ప్రజలంతా అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ముర్దేకయ్యా ముర్దేకయ్యా అయ్యో పాపం ఈ గేట్ కీపర్కి ఎవరు లేరు అనుకున్నాం ఈ గేట్ కీపర్గా ఉన్న ఈ వ్యక్తికి ఎవరు లేరు అనుకున్నాం కానీ ఆ గేట్కీపర్తో కూడా ఒక సాధారణమై ఉన్న ఆ యూదుడితో కూడా జీవం కలిగిన దేవుడు అతనికి తోడుగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేంతగా దేవుడు ముర్దేక హెచ్చించాడు హలోయూయ్యా అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదంతా రాజనగరం అంతా తిప్పించి రాజు గౌరవించినట్లుగా గొప్ప గౌరవాన్నిచ్చి అలంకారాన్నిచ్చి అన్ని అయిన తర్వాత తిరిగి తన యొక్క అంతఃపురం దగ్గరకు తీసుకుని వచ్చి అతన్ని వదిలిపెట్టి ఇప్పుడు మంత్రి ఇంటికి వెళ్తున్నాడు బైబిల్లో మీరు గమనించారంటే చాలా అద్భుతంగా ఉంటుంది అతను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నాడో తెలుసా బైబుల్లో చెప్పబడుతుంది దుఃఖిస్తూ వెళ్ళాడు దుఃఖిస్తూ వెళ్ళాడు ఎందుకో తెలుసా నేను ఒక అతని చంపాలనుకున్నాను నేను అతని కొరకు యాభై మూరల ఉరికుయే తయారు చేశాను నేను అతనికి విరోధంగా ఎట్లయినా చంపాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నం చేశాను కానీ అతని దేవుడు అతనితో ఉన్న దేవుడు అతను ఆరాధిస్తున్న దేవుడు నా చేతులతోనే అతన్ని గణపరిచేటట్లు చేశాడే నాకు అవమానాన్ని కలిగజేశాడని చెప్పి వేదనతో దుఃఖముతో వెళుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ దుఃఖం దుఃఖంతో అట్లే వెళుతూ ఉన్నాడు ఆ వెళ్ళే వ్యక్తి మరొక కార్యం కూడా బైబిల్లో రాయబడుతూ ఉంది తలపైన ముసుకు వేసుకుని వెళ్ళాడంట అంటే ఎంత అవమానకరంగా అతను వెళ్ళాడో చూడండి నేను ఈ కార్యాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసా మీకు విరోధంగా ఎంతమంది ఆయుధాలు లేచినా మీకు విరోధంగా ఎంతమంది శక్తులు లేచినా మీకు విరోధంగా ఎంత ధన బలం ఉన్నవాళ్ళు ఆర్థిక బలం ఉన్నవాళ్ళు రాజకీయ పలుకుబడి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీకు విరోధంగా లేచినా ఒకటి మాత్రం మర్చిపోకండి మీరు నిజాయితీగా దేవునికి భయపడే వ్యక్తులైతే మీరు నిజాయితీగా దేవుని నమ్మిన వ్యక్తులైతే మీరు నిజాయితీగా దేవుని ఆశ్రయించే వ్యక్తులైతే మీ కూడా దేవుడున్నాడు అన్నదే మర్చిపోకండి ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి మీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీ పరిస్థితులు మారుతాయి నిత్యముగా మారుతాయి నిత్యముగా మార్చి వేస్తాడు నా దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడ నా దేవుడు ఆశీర్వదించే దేవుడు నా దేవుడు హెచ్చించే దేవుడు ఎవరైతే అవమానపరచాలనుకున్నారో వారి దగ్గరే హెచ్చింపజేశాడు ఎవరైతే తొక్కాలను చూశారో వారి ఎదుట తల హెచ్చింపజేశాడు అంత గొప్ప దేవుడయ్యా నా దేవుడు అంత గొప్ప దేవుడయ్యా నా దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడ దుఃఖముతో తలపైన ముసుగు వేసుకొని ఈ హామాను ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళుతూ ఉంటే హామాన్ యొక్క భార్య జరూషు అంతఃపురంలో ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది పర్మిషన్ కోసం వెళ్ళాడే మంత్రి ఇంకా రాలేదేంటి ఎప్పుడెప్పుడు పర్మిషన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క జరూషు మంత్రి యొక్క భార్య ఒకసారిగా ముఖం మీద ముసుగు వేసుకుని దుఃఖిస్తూ ఏడుస్తూ వస్తున్న హామాను చూసి ఏమైందండి మంత్రి గారు ఏమైంది ఏమైంది ఎందుకు ముఖం పైన ముసుగు వేసుకుని దుఃఖిస్తూ వస్తూ ఉన్నారే ఏం జరిగింది ఏం జరిగిందని అడుగుతుంది వెంటనే హామాను జరిగిన కార్యాలంతా చెప్పాడు నేను అతని చంపాలనుకున్నాను నేను అతని కొరకు ఉరికొయ్య తయారు చేశాను నేను అతను అవమానపరచాలనుకున్నాను నేను అతను త్రొక్కాలనుకున్నాను కానీ వారితో ఉన్న దేవుడు ఆ యూదుడైన మూర్ధైతో ఉన్న దేవుడు అతని గణపరిచేశాడు అతని హెచ్చించేశాడు అని చెప్పి తన హృదయంలో ఉన్న వేదన చెప్పినప్పుడు ఈ జెరూషో చెప్పింది ఒక మాట చాలా అద్భుతంగా ఉంటుంది బైబిల్ మీరు చదివారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వెంటనే మంత్రి అయిన హామాడుతో ఉంటుంది హామాను అతడు యూదుడైనందువలన అతడు ఒక క్రైస్తవుడై ఉన్నందువలన అతడు ఒకటి దేవునికి నమ్మిన వ్యక్తిగా ఉన్నందువలన అతని ఎదుట నీవు జయము పొందజాలవు అతని ఎదుట నీవు జయము పొందలేవు కారణం అతడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అతని ఎదుట మనకు జయం కలగదు మనకు జయం కలగదు అని చెప్పి ఒక్కసారిగా ఆ ఇంట్లో అందరూ వేదనతో కుమిలిపోతూ ఉన్నారు అయ్యో నేను ఎవరినైతే తొక్కాలనుకున్నానో ఎవరినైతే అవ అవహేళన పరచాలనుకున్నానో ఎవరినైతే అడ్రస్ లేకుండా చేయాలనుకున్నానో ఎవరినైతే చంపాలనుకున్నానో వాణి నే నా చేతుల ద్వారా హెచ్చింపజేసేసాడే అని చెప్పి అట్లే వేదనతో ఉన్నారు వేదలతో కుమ్ములిపోతూ ఉంటే కొద్ది గంటల్లో రాజభవన్ నుండి కొంతమంది సేవకులు వచ్చారు సేవకులు వచ్చి మంత్రి గారండి మంత్రి గారండి అన్నారు ఎవరో అన్నాడు మేమేనండి సేవకులం రాజభవనం నుండి వచ్చాం మంత్రి గారు మంత్రి గారు రాణి అయిన ఇస్తర్ గారు మీకు ఒక స్పెషల్ స్పెషల్ డిన్నర్ని ఏర్పాటు చేస్తున్నారు మీకు ఒక బిందుని ఏర్పాటు చేస్తున్నారు ఆ విందు కొరకై మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించి తీసుకురామని చెప్పారు అని చెప్పి ఆ యొక్క సైనికులు చెప్పారు వెంటనే జరూషు అక్కడున్న ఆ యొక్క హామాను హామాను యొక్క స్నేహితులంతా అంటున్నారు హామాను చూసి మంత్రి గారు మీరు ఇంత వేదల్లో ఉన్నా మీరు ఇంత బాధలో ఉన్నా ముసుగు వేసుకొని మరి ఏడుస్తూ మీరు వచ్చినా మీకు ఒక మంచి కార్యం ఇప్పుడు కూడా జరిగింది చూడండి మంత్రి గారు మీరు గమనించారా ఎస్తర్ రాణి నూట ఇరవై ఏడు దేశాలకు రాజైన అహర్షరాజు యొక్క భార్య ఎస్తర్ రాణి ఆమె విందును ఏర్పాటు చేశారంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ గొప్ప విందులో ప్రముఖంగా మిమ్మల్ని ఆమె ఇన్వైట్ చేస్తున్నారంటే మీరు ఎంత భాగ్యవంతులు ఇంత దుఃఖంలో కూడా మీకు ఒక మంచి మంచి కార్యం జరుగుతుంది రండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ యొక్క విందును ఆరగించి తృప్తిగా తినేరండి అని చెప్పి వాళ్ళంతా ధైర్యం చెప్పి విందుకు పంపించారు హామానని హామాను కూడా ధైర్యంగా వెళ్ళాడు ఈ దుఃఖంలో కూడా నాకొక సంతోషం దొరికింది ఈ వేదంలో కూడా నాకొక సంతోషం రాణి అయిన ఎస్తర్ గారే నాకు విందును తయారు చేస్తున్నారంటే అది ఎంత భాగ్యమని చెప్పి రాజభవనంలోకి అడుగుబెట్టాడు హామాను లోపల ప్రవేశించాడు వెంటనే రాణి అయిన ఎస్థర్ గారు హామాను ప్రేమతో సద్గౌరవంగా ఆహ్ అతన్ని ఆహ్వానించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మంత్రి గారిని ఓ ప్రక్క రాజుగారిని ఓ ప్రక్క కూర్చోబెట్టి వారిద్దరికీ దగ్గరుండి మరి బిర్యానీలు అన్ని పలహారాలు అన్ని ఫ్రూట్స్ మొదలుకొని అన్నిటిని వారికి వడ్డించింది ఇద్దరూ బాగా భుజించారు మంత్రి ఓ ప్రక్క రాజు ఓ ప్రక్క ఇద్దరూ బాగా భుజించిన తర్వాత రాజుకు లేని సంతోషం వచ్చేసింది వెంటనే రాణితో అన్నారు రాణి ఇంత మంచి ఆహారాన్ని విందును ఏర్పాటు చేశావు నా హృదయాన్ని సంతృప్తికరంగా మార్చావు సరే నీకు ఏం కావాలడుగు అడుగు ఈ రాజ్యంలో సగం భాగమైనా సరే నేను నీకు ఇస్తాను నీకు ఏం కావాలో చెప్పు నేను నీకు సమస్తం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంత మంచి విందున చేశావే నీకేం కావాలో అడుగు అని చెప్పి రాణిని అడిగాడు అహర్వే వెంటనే రాణి అయిన ఆ ఎస్తర్ రాణి వెంటనే తన యొక్క భర్త అయిన అహర్వే రాజుతో అంటుంది అయ్యా రాజా నూట ఇరవై ఏడు దేశాలకి రాజు మీరు మీకు భారీగా ఉండే బాధ్యత నాకు దక్కిందంటే దానికన్నా తండ్రి తనకేముంటుంది ఈ విందు యొక్క ప్రధానమైన కారణం ప్రభువా నాకు ఒక చిన్న ఉంది ఆ విన్నపాన్ని మీరు తీరిస్తే చాలు అని చెప్పి రాణి దీనంగా అడిగింది వెంటనే రాజన్నాడు నీ విన్నపం ఏదైనా కావచ్చు చెప్పు నీ విన్నపానికి నేను జవాబిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి అహర్షివరాజ్ అన్నాడు వెంటనే ఎస్థర్ రాణి చెప్పింది అయ్యా రాజా ఈ దేశంలో ఒక మూర్ఖుడు ఉన్నాడు ఆ మూర్ఖుడు మా జాతి వారిని చంపడానికి మమ్మల్ని కూడా అడ్రస్ లేకుండా చేయడానికి మా జాతి వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా మమ్మల్ని చంపాలని చూసుకు చూస్తున్న ఆ మూర్ఖుడిని ఒక్కసారి ఆ ద్రోహిని ఒక్కసారి మీరు చూసి అతన్ని మందలిస్తే చాలు అని చెప్పి ఒక్కసారి తన హృదయంలో ఉన్న వేదనంతటిని ఆ యొక్క వ్యక్తి యొక్క కార్యానంతటిని గూర్చి వెంటనే హహర్షివరాజుకు చెప్పింది వెంటనే హహర్షివరాజు కోపం వచ్చేసింది ఏంటి నూట ఇరవై ఏడు దేశాలకు రాజు నేను నా భార్య నువ్వు నిన్ను చంపడానికి నీ జాతి వారిని నీ వారిని చంపడానికి ప్రయత్నిస్తున్న ఆ మూర్ఖుడు అతడు ఎంతటి వాడైనా కావచ్చు అతడు ఎటువంటి వాడైనా కావచ్చు అతను ఈ క్షణంలోనే నేను చంపేస్తాను ఎవడో వాడో చెప్పి అని చెప్పి ధైర్యంగా చెప్పడంతో వెంటనే ఎస్తర్రా రాణి చెప్పింది ఆ మహానుభావుడు ఎవరో కాదయ్యా ఇదో డైనింగ్ టేబుల్ కూర్చొని ఉన్నాడే ఈ హామానే మమ్మల్ని చంపడానికి ఎదురు చూస్తున్నాడని చెప్పి మమ్మల్ని చంపడానికి ఇతడే అన్ని కార్యాలు చేస్తున్నాడని చెప్పి అన్ని విషయాల్ని బట్టబయలుగా చెప్పేసింది వెంటనే హర్షష్మరాజు కోపం వచ్చేసింది కోపముతో అన్నాడు మంత్రిని తీసుకువెళ్ళండి ముద్దేకై కొరకు వేయబడినా నిర్మించబడిన ఆ యొక్క ఊరి కొయ్యలో ఈ వ్యక్తిని ఊరి వేయండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు నా ప్రియ సహోదరి సహోదరుడ సైనికులు వెళ్ళారు ఏ ముర్దేకై కొరకు యాభై మూరల ఉరి కొయ్యను ఆ రాత్రి తయారు చేశాడే హామాను ఆ హామాని ఆ రోజే ఆ రోజే ఆ రోజే ఆ యొక్క ఉరి కొయ్యలు ఉరి హామాను హా లేలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ వ్యక్తి అయితే చంపాలను చూశాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఊరి కొయ్యలు వేలాడ జరిగిన కార్యాన్ని అద్భుతమైన సందేశాన్ని క్లుప్తంగా మీకు వివరిస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు అడగవచ్చు మీరు అనుకోవచ్చు ఒకవేళ దేవుడు కానీ ఆ రోజు ముర్దేకయ్యతో దర్శనమిచ్చి నువ్వు ఇక్కడ నుండి పారిపో నిన్ను చంపడానికి ఆ యొక్క హామాను ఎదురు చూస్తున్నాడని చెప్పి ఒక కార్యాన్ని ఒకవేళ దేవుడు ముర్దేకకి చెప్పుంటే ఒకవేళ అతను పారిపోయి ఉంటే అతను ప్రాణాలు మాత్రం కాపాడుకోవడం గల గలడే కానీ అతనికి గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉండేది కాదు ఆ రోజు కానీ ఆ దేవుడు దర్శనమిచ్చి అతడు కుమారుడు అని చెప్పి అతనితో మాట్లాడి ఉన్నా ఒకవేళ అతని కాపాడుండేవాడే కానీ అతను ప్రాణాన్ని తీయకుండా అతని బెదిరించి ఉండేవాడే కానీ ఈరోజు జరిగిన కార్యాన్ని మీరు గమనించారంటే ఏ ఊరి కొయ్యను ముర్దేకొయ్య కోసం చేశాడు అదే ఊరి కొయ్యలో హామాను మాను అంతేకాదు జరిగిన కార్యం ఏంటో తెలుసా ఆ యొక్క హామాను చేతిలో ఉన్న అధికారం అనే ఉంగరాన్ని మంత్రి అనే పదవి గల ఉంగరాన్ని అనే ఉంగరాన్ని తీసి అతని యొక్క కార్యాన్ని తీసి ఇప్పుడు సాధారణమైన ఒక కాపలగా సాధారణమైన సెక్యూరిటీ గార్డుగా ఒక సాధారణ ద్వారపాలకుడుగా ఉన్న ఆ యొక్క ముద్దేకి పిలిపించి అతనికి ఉంగరాన్ని ధరింపజేసి అతన్ని ప్రధాని స్థానంలో కూర్చోబెట్టి అందంగా చూసిన గొప్ప దేవుడయ్యా నా దేవుడు హలో నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు మన దేవుడు ఒక సాధారణమైన గేట్ కీపర్ని చచ్చిపోవలసిన ఒక వ్యక్తిని నా దేవుడు ఆ రాత్రి ఎంత అద్భుతంగా కాపాడాడు అతని జీవితాన్ని ఎంత తల తల క్రిందలుగా మార్చి అతని పరిస్థితిని మార్చాడు ఒక్కసారి గమనించండి అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేను ఆరాధించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు నీవు నేను ఆరాధించే దేవుడు సాధారణమైన వ్యక్తి కాదు మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు చట్టాలను మార్చగలిగిన దేవుడు ఎవరికి నిద్ర లేకుండా చేయాలో ఆయనకు తెలుసు ఎవరిని ఎట్లా మాట్లాడాలో ఆయనకు తెలుసు ఎవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలో ఆయనకు తెలుసు ఆయన ఎదుట నీవు మొరపెట్టు నీ కార్యం ఏదైనా కావచ్చు నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు దేవుని వైపు నువ్వు చూడు సర్వశక్తుడైన వైపు నువ్వు చూడు ఏసు నామ వైపు నువ్వు చూడు సర్వశక్తుడైన యేసు మనల్ని కాపాడే రక్షకుడు ఆయన మనల్ని మనలను కాపాడే రక్షకుడు అంతేకాదు మనల్ని కాపాడే దేవుడు మాత్రమే కాదు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు అది ఎట్లా ఎవరైతే త్రొక్కాలని చూశారు ఎవరైతే అవమానపరచాలని చూశారు ఎవరైతే చంపాలని చూశారు వారి చేతుల నుండి నా దేవుడు అతని హెచ్చింపజేసినట్లు గొప్ప కార్యం చేశాడు ఆ పారశిక దేశం అంతటిను కూడా ఈరోజు ఈరోజు ముర్దేకయ్య అనే పేరు వింటేనే చాలు ఒక గొప్ప స్థాయిలోకి దేవుడు ముర్దేకయ్యను ఆశీర్వదించాడు దీని అంతటికి కారణం ముర్దేకైలో ఉన్న విశ్వాసం ముద్దేకైలో ఉన్న దేవుని పట్ల భయం ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితాన్ని హెచ్చించ చేయగలిగిన యేసు ప్రభు వైపు నువ్వు చూసినట్లయితే ముర్దేకని హెచ్చింపజేసిన దేవుడు ముర్దేక యొక్క పరిస్థితులు తారుమారు చేసిన దేవుడు నీ పరిస్థితులు తారుమారు చేస్తాడు నీ క్రియలు కూడా తారుమారు చేస్తాడు నీకు విరోధంగా ఎటువంటి చట్టాలు రూపింపబడినా వాటిని నిర్మూలన చేసే గొప్ప దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు నా ప్రియ సహోదరి సహోదరుడ రాత్రికి రాత్రే అన్ని కార్యాలు జరిగాయి ఆ కార్యాలు తారుమారు చేశాడు దేవుడు ఈ రాత్రి నేను మీకు ఒక కార్యాలు చెప్పబడుతున్నాయి మీ కొరకు దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ రాత్రి మీకు విరోధంగా ఎంతటి మాంత్రిక వ్యక్తులు నీకు విరోధంగా పోరాడవచ్చు నీ నీ వాళ్ళు నీ శత్రువులు భావించి ఎటువంటి వాళ్ళైనా నీకు విరోధంగా లేవచ్చు వారిని చూసి భయపడకు వాడిని చూసి దిగులు పడకు నీ కొరకు నిలబడిన దేవుడున్నాడు నీకోసం న్యాయం చేసే దేవుడు ఉన్నాడు నీ కోసం యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు నీ కోసం వాద్యంపడే దేవుడు ఉన్నాడు ఆయన పెరియేస్తు అలై లోయ ఆయన వైపు ఈరోజు మనం చూడబోతున్నాం ఆయన ఆ రాత్రి అద్భుతం చేశాడే అదే దేవుడు ఈ రాత్రి నీకొక అద్భుతం చేయబోతున్నాడు మొద్దేకైకి అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలోకి అద్భుతం చేయబోతున్నాడు కార్యాల్ని మార్చేయబోతున్నాడు చట్టాలు మార్చబోతున్నాడు మనకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధం వద్దల అది ఏ ప్రభువు చెబుతున్న వాకు భయపడకు భయపడకు తెల వంచి మనం ప్రార్థన చేద్దామా ఆకాశముడు భూమిని సృష్టించిన సర్వశక్తుడు మా దేవా యేషు క్రీస్తు నామములు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీ వాక్కు మాట్లాడుతున్నందుకే స్తోత్రం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు ఎంతమంది హామానులు విరోధులుగా ఎదురైన ఎంతమంది హామాన్లు ఎన్ని చట్టాలు తెచ్చిన ఎంతమంది హామాన్లు ఎన్ని అధికార బలం చేత డబ్బు బలం చేత ఎంత విరోధం కార్యంలో చేసిన మా కొరకు ముర్దేకై కొరకు నిలబడిన దేవుడు మా కొరకు నిలబడి ఉన్నారయ్యా మా కొరకు న్యాయం చేసే దేవుడుగా మా కొరకు ప్రభు విడుదల చేసే దేవుడుగా మా కొరకు చట్టాలు మార్చే దేవుడుగా మా కొరకు ప్రతి పరిస్థితులను కూడా తారుమారు చేసే దేవుడుగా మా కొరకు మీరు నిలబడి ఉన్నారు మీకు మాత్రం మా ఘనత చెల్లిస్తున్నాం యేసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె క్రీస్తులోడ ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని యేసు క్రీస్తు నామంలో మేము భావిస్తున్నాం మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో తెలియపరచడం మర్చిపోకండి ఈ కార్యక్రమాన్ని చూసిన మీరు మీ పొందిన ఆశీర్వాదాలు మాతో తెలియపరచండి దేవుడు మిమ్మల్ని ఆశ్రమించి గొప్ప చేయుడుగాక ఆమె ఆమే